అన్న అది నేను చెప్పిన పని ఏమైంది? ఎప్పుడు ఇస్తాను నువ్వు డబ్బులు? నువ్వు డబ్బులు ఇస్తాను ఇట్లా ఇబ్బంది పెడితే మాత్రం బాగుండదురా భయ్, వచ్చి ఇంటి ముందు అలా కూర్చుంటాయి కదా. అదే చెప్తే అర్థం కదా నీకు, ఎప్పుడు ఇస్తాను డబ్బులు? వచ్చేస్తున్నా నాకు అవన్నీ చెప్పకు, వచ్చి ఇంటి ముందు అలా కూర్చుంటా, ఇంకా ఏం దొరికితే తీసుకోబోతా నీ ఇష్టం మరి. అదే ఏమన్నా భయ్ ఊపుకుంటారా భయ్, నువ్వు అడగంగానే వచ్చినాయి నేను, ఇదేనా పద్ధతి ఇది? నేను ఇట్లా చేస్తే బాగుండదురా భయ్, నీ నా మధ్యలో నీ మధ్య నా మధ్యలో ఒకటి ఉండు, వాడిని తీసుకునే వస్తున్నా. ఏది వినరా భయ్, నువ్వు విను, చెప్పేది నువ్వు నువ్వు నేను చెప్పేది విను. నీకు మంచి మర్యాద నేను చెప్తున్నా, నీకు మంచి మర్యాద చెప్తున్నా. మనం ఎట్లా ఉన్నామో ఆ విధంగా ఉండం, ఎట్లా ఉన్నామో మనం ఏ తీరుగా ఉన్నామో సరే నువ్వు స్నేహం ఖరాబ్ చేసుకోవాలి చెప్తున్నాను. ఇదే చెప్తున్నా, మనం ఎంత క్లోజ్ గా ఉన్నామో డబ్బే శత్రువు చేస్తుంది. నువ్వు అట్లా చేయకు, మంచిగా నేను అడిగినప్పుడు నీకు నేను ఎట్లా ఇచ్చినో డబ్బులు ఆ విధంగా ఇచ్చేసాయి. నాకు చాలా ఇంపార్టెంట్ ఉంది, అవసరం ఉంది. ఒక నిమిషం ఆగు. హలో, ఏది బా ఆడిపోతున్నావు? నువ్వు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేసి పోతున్నాడు భయ్, ఏం కావలేదు? ఆ భయ్ తొందర పడకు. నేను క్యాజువల్ గా మ్యాచ్ ఆడి నిలబెట్టి అడిగినే అంత కోపైందుకి అంటే సిగరెట్ లాక్కుండా కనబడుతున్నా అనబాయ్. నేను కోపంగా నేను ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా నేను అది కాక నువ్వు తొందర పడకి శుభ్రంగా కూర్చున్నా. మా వాడు కారు పెద్ద మంచివని పెద్ద పడుతుంది అలవాటు ఉందని డిస్టర్బ్ కట్ చేసింది. ఎందుకు ఎంత కోపం? కోపం కాదు, నాకు చాలా ఇబ్బంది పెట్టావు. చేతులు కట్టుకున్నావాళ్ళు ఖరాబ్ అయిపోతాయి. సామి ఏం మనిషి నాకేమవసరం లేదు, ప్రశాంతంగా ఉండు, నేను ఇంటి పోతున్నా. సరేనా? ఇంటి పోతున్నాను. నువ్వు నువ్వు ఇంటి పోవే అంటే నువ్వు చెప్తే నేను పోవాలి ఇంటికి. ఇంటి పోవా? బాగానే ఉంది కానీ నన్ను వదిలే, నేను పోతున్నా. పడితే పని ఉంది సరేనా? మాకు పని లేవా? అది పోలేదు అని పోలే పోతావు. అరే ఏంది నువ్వు రాయిగా కూర్చో. ఎందుకు కూర్చో? ఫస్ట్ ఏంది నీ బాధ ఏంది? నన్ను ఏమడిగినావు నువ్వు? అగ్గిపెట్టి అడిగింది. అగ్గిపెట్టి అంటే నీ జటగర పడుతున్నాను. అగ్గిపెట్టి నా దగ్గర ఎక్కుంటుంది. మామూలుగా అందరూ ఆడతారు కానీ క్యాజువల్ గా పక్కన ఉంటే ఉండేమని అడిగిన దాని తిద్దుకోపోయింది. సిగరెట్ ఉండదు, ఏది ఉండదు. నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేసినావు చెప్పున్నా. ఇంటిపోతే నేను నేను వెళ్ళిపోవాలి. రెండు పోవు, నువ్వు రెండు పోవు. నువ్వు చెప్తే నేను ఇంటిపో. అరే ఏ మనిషి నన్ను ఎందుకు ఖరాబ్ చేసినావు చెప్పి. ఇప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేస్తా, వస్తూ రాదు. 5 లక్షల డీల్ అది, అది ఖరాబ్ చేసినావు నువ్వు. నన్ను నేను అగ్గిపెట్ట కోసమే. అంతే మరి, నువ్వు అగ్గిపెట్టి అడిగినా బాంబు అడిగినా నేను ఎట్లా కనబడుతున్నాను నీకు? ఫస్ట్ చెప్. ఏ ఈ రారా ఓడతా రాని రాదా? ఏ నన్ను ఇంపార్టెంట్ నేను మాట్లాడుతుంటే వచ్చి అగ్గిపెట్టి అడిగాడు. అంటే నా దగ్గర అగ్గిపెట్టి ఉంటారా? నేను సీరియట్ దాతా. నేను ఇక చూడు మరి, ఇక రా పోలీస్ స్టేషన్ మరి. పోవాలి ఫోన్ వచ్చి. ఏం మనిషి నువ్వు? కూసా ఎవరు వస్తారు? రారా మన కార్యక్రమం కూడా తీసుకొని రా. మరి అగ్గిపెట్టి అడిగి మరి ఏం దాని పెడతాడో ఏమో మరి. రారా సుధా పోలీస్ స్టేషన్ తీసుకొని రా. బాబాయ్ ఈ మాత్రానికి కానిస్టేబుల్ మీ పెద్దలంతా ఎందుకు? అగ్గిపెట్ట పొరబాని ఆయన పాపానికి ఎంత పెద్ద రసం చేస్తున్నారు? ఏంది ఏమన్నా పద్ధతేనా అదేమన్నా? సరే న్యాయ నానే ఒక్క మాట చెప్తాను నేను. నువ్వు నన్ను వచ్చి అగ్గిపెట్టి అడిగినందుకు నువ్వు ఫైన్ వేసుకోవాలి. నీ దగ్గర పర్సు ఉందా? ఉంది. అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఖర్చు పెట్టాలి. నీ అగ్గి కొనుక్కుపోతాను. అగ్గిపెట్టే కాదు చూసాను నువ్వు నన్ను. అది మా ఊరు కాదు, ఊరు కానీ ఊర్లో ఏంది రచ్చ నువ్వు? నువ్వు అవన్నీ చెప్పకు. మన వాళ్ళు అందరు వస్తున్నారు, పోలీసు కూడా వస్తున్నారు, అంతవరకు తెచ్చుకోకు. దండం పెట్టలేదు వదిలేవి. ఏ ఓనికా అంటే దండం.
ఆ గుచ్చ మీద పెడతారు, లేచిన కాను పెడతారు దండాలు. ఈ ముక్క ఎప్పుడు ఉండాలంటే, హలో నేను ఫోన్ చేసిన వాళ్ళకు, ఫోన్ చేయముందు అయితే ఖర్చు తక్కువ. ఇప్పుడు నేను వాళ్ళకి ఫోన్ చేసినా కాబట్టి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంకొక వాళ్ళకి ఫోన్ చేసారు అనుకో, 10,000 కాదు 20,000 అయితే నీ ఇష్టం. మరి నీ మంచి గురించి చెప్తున్నా, ఖర్చులో ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులు ఇచ్చేసి పోయగలవు. అంతే ఇక, ఇది నీ అదృష్టం ఇక. రాజు ఫోన్లో ఇవ్వండి, ఫోన్ ఎవరు చేయకు, ఫోన్ ఎవరు చేయక సరేనా? ఇంక ధన్యవాదాలు. ఇయ్యాలైతే బక్క గారు దొరికిరా ఆయన, ఇయ్యాడికైతే ఓకే. బ్రహ్మాండంగా పడ్డాయి కొంచెం. మీరే తోలు దొరుకుతారో ఏమో. సరే 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 ఉంటామని రారీ.